స్పీడ్ పెంచుతూనే ఉన్నాడు. 317 పెంచన్న, పెంచు స్పీడ్, పెంచు. ఇప్పుడు వ్యూ చూపిస్తా చూడండి, తన రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అదిరిపోయింది కదా వ్యూ. దాదాపు 20 కేజీల బ్యాగ్ వేసుకుని 2 కిలోమీటర్ల దాకా నడిచాం. పిండి కొద్ది రొట్టె ఎక్కువ డబ్బులు పెడితే ఇలాగ మంచి లగ్జరీగా ట్రావెల్ చేయొచ్చు. రంగురంగులు హలవల్లా ఉన్నాయి చూడడానికి, జిగిరి జిగిరిగా జింగాణియాలా ఉంది. మార్కెట్ లో దానిమ్మకాయలు చూడండి, ఒక్కోటి 35 సైజ్ లో ఉంది. మరొకలో ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా, దీనికి టికెట్ మేము తీసుకోలేదు. చాలా బాగుంది ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మొరాకో కంట్రీ కసబ్లాంకా సిటీలో ఉన్నాం. నిన్న బ్లాగ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఆఫ్రికాలోనే బిగ్గెస్ట్ మాల్ చూపించా వీడియోలో. అండ్ కోస్టల్ సైడ్ అలా ఎక్స్ప్లోర్ చేసాం నిన్న. ఈ మార్కెట్లో కాసేపు ఎక్స్ప్లోర్ చేసేసి రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ ఎత్తుకోవాలి, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ మాకు ఒక ట్రైన్ జర్నీ ఉంది. ఈ కసబ్లాంకా టౌన్ నుంచి వేరే టౌన్కి వెళ్తున్నాం. ఈ మార్కెట్లో దానిమ్మకాయలు చూడండి, ఒక్కోటి 35 సైజులో ఉంది. నా చేతికి అలా కరెక్ట్ సరిపోయింది. సిటీలో ఏ మూలకి వెళ్ళినా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలాంటి బ్రెడ్లు అయితే కనబడుతున్నాయి. ఈ బ్రెడ్ల పేరు ఏంటో తెలియదు కానీ అందరూ చాలా ఎగబడి కొనుక్కుంటున్నారు అన్నమాట. ఇవన్నీ మొరాకోలో ట్రెడిషనల్ డ్రెస్సులు అన్నమాట, మనం ఒమాన్లో ఉన్నప్పుడు వేసుకున్నాం కదా. సో అదేమో ఒమానీ డ్రెస్, ఇదేమో సేమ్ ఆ టైప్లోనే ఉంది, బట్ ఇలా బ్యాక్ సైడ్ ఏమో క్యాప్ వచ్చింది. మార్కెట్లో తిరుగుతుంటే ఇక్కడ ఏ మూలికల షాప్ కనిపించింది, అన్ని రకరకాల మూలికలు, వయగ్రాలు, శిలాజీతులు ఉన్నాయి. ఈ చూడండి రంగురంగులు హలవల్లా ఉన్నాయి చూడడానికి. ఏంటి బ్రో హెయిర్ కలర్ ఏమో ఇది, నాకు తెలిసి తాండ్రలా ఉంది ఇదైతే. షవర్, ఓ ఇది సబ్బాట, హలవల్లా ఉంది చూడడానికి. ఏంటిది హోలీ రంగులా? ఇవన్నీ సబ్బులే. ఓకే, ఇవన్నీ శాంపుల్. ఇదేమో చూడండి మొత్తం జిగిరి జిగిరిగా జింగాణియాలా ఉంది. సో అందరూ ఇలాగ 1/2 కిలో, 1/2 కిలో ఇలా కొనుక్కుంటున్నారు అనమాట. సబ్బుల్ని వీళ్ళు గ్రాముల లెక్క కొనుక్కుంటున్నారు. ఇదిగోండి చాలా టిపికల్గా ఉంది, ఇదేంటో కొత్త రకమైన సబ్బు. ఈ చివరిన ఇదైతే 14 దీరములు అంట. ఈ 3 రంగుల్లో ఉన్నదైతే 15 దీరమ్స్ అంట. దీన్ని బ్లాక్ సోప్ అంటారు. ఇదే రకమైన సబ్బు, చికెట్ చికెట్గా ఉంది. ఇది కసబ్లాంకా యునైటెడ్ నేషన్స్ స్క్వేర్ అంటారు దీన్ని. సో ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్లో ఇది కూడా ఉందన్నమాట. ఇది ఎందుకు యాడ్ చేశారో మరి తెలియదు కానీ 4 రోడ్ల జంక్షన్ ఇది జస్ట్. ఇక్కడ ఏం ఫేమస్ అంటే ట్రాఫిక్ ఫేమస్ అన్నమాట. సో ఇటు నుంచి సో టోటల్గా 5-6 రోడ్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడున్న ఏరియా అంతా ఏంటంటే కాసా పోర్ట్ అన్నమాట, కసబ్లాంకా పోర్ట్ ఏరియా. సో అటువైపు కనిపిస్తుంది కదా అదంతా పోర్ట్. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా మనకి అయితే ఈ బస్సులు కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్లో, ఇవైతే 5 దిరమ్స్ తీసుకుంటారు మినిమం ఛార్జ్ అనమాట. ఈ స్టాప్లో ఎక్కి పక్క స్టాప్లో దిగేసినా సరే 5 దిరమ్స్ అంటే 42 రూపీస్ అరౌండ్. అండ్ టికెట్ లేకపోతే ఇలా ఎక్కగానే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా ఎక్కి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ అలా తీసుకోకపోతే కనుక చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట రూల్స్. అండ్ ఇప్పుడు ఇది కాసా పోర్ట్ అనమాట, ఇక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ట్రైన్ జర్నీ చేయాలి కదా అని చెప్పి స్నాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. ఇదేదో పెద్ద పైన పప్పు చెక్కీలా ఉంది పైన చూస్తుంటే. అండ్ ఇదేమో పఫ్లా ఉంది, లోపల ఏదో పెట్టారు తీపిది. సో ఇదైతే ఒకటి 5 దిరములు అంటే 42 రూపాయలు. ఇది కూడా సేమ్ ప్రైజే. ఇదోటి తీసుకుందాం. మనకి ట్రైన్ జర్నీ అయినా బస్ జర్నీ అయినా పప్పులు ఉండాలి. సో పప్పులు లేకుండా జర్నీ అయితే కంప్లీట్ అవ్వదు. చూడండి బ్రెడ్ లోపలైతే ఉడికిన గుడ్డుని మొత్తం ముక్కలు ముక్కలు చేసి పైన ఏదో చట్నీ లాంటిది వేసి ఇస్తున్నారు. అదైతే 3 దీరములు అనమాట. దీంట్లో గుడ్డు పెడితే 4 దీరములు, గుడ్డు పెట్టకపోతే 3 దీరములు, ఇదైతే ఒక 5 దీరములు. సో ఇదైతే కాసాపోర్ట్ రైల్వే స్టేషను. ఈ బ్యాక్ సైడ్ ఉన్నదంతా పోర్ట్ అనమాట. రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. కసబ్లాంకాలో ఇంకో 2-3 స్టేషన్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కాసాపోర్ట్ నుంచి నేనైతే టాంజర్కి ట్రావెల్ చేయబోతున్నా. అరౌండ్ 5.5 అవర్స్ జర్నీ.
సో ఇప్పుడు టికెట్ ఎలా తీసుకోవాలంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ టికెట్. ఒకవేళ మనం టికెట్ తీసుకోకుండా డైరెక్ట్ స్టేషన్కి వచ్చేస్తే కనుక చివరిన గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ఫిజికల్ టికెట్ ఇస్తారు. బట్ ఒకవేళ అక్కడ క్యూ ఉంది, మనకు అంత టైం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇలా టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. డైరెక్ట్గా మనం మన క్రెడిట్ కార్డ్ అయినా లేకపోతే ఏటీఎం కార్డు యూజ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే మనం టికెట్ తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట, అది కూడా మనం కార్డ్ పేమెంట్ చేసి. సో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మేమైతే కార్డ్ పేమెంట్ చేసేసి డైరెక్ట్గా ఆన్లైన్లో తీసేసుకున్నాం. చూడండి ట్రైన్, నాకు తెలిసి దాదాపు ఒక 8 బోగీలు ఉంటాయి అంతే. ఇదిగో ట్రైన్ లోపలేమో కిందన ఉంది సీటింగ్, ఇలాగా పైన కూడా ఉంది. పైకి వెళ్ళి చూద్దాం అమ్మ. సో ఈ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు ఈ ట్రైన్. అండ్ ట్రైన్ అంతా అయితే ఖాళీగా ఉంది, మరి పొద్దున్న ట్రైన్ అవడం వల్ల ఎంత తెలియదు కానీ మొత్తం ఖాళీగా ఉంది. ఫుల్ ఏసీ అయితే పెంచాడు. ఇక్కడ టెంపరేచర్ కూడా అరౌండ్ 17 డిగ్రీస్ ఉంది. చలేసియం మామూలుగా ఇట్లా చలి. తర్వాత ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వలేదు. ఏమైనా తినడానికి అయితే టేబుల్ ఇచ్చాడు ప్రతి సీట్కి. తర్వాత బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడు, కానీ మన బ్యాగ్ అయితే దూరదు. అది చూడండి డైనోసార్లో ఉంది, అది ఇక్కడ ఎలా దూరుద్ది. సో బ్యాగ్ అయితే దూరదు. సో మాకు ఈ ట్రైన్ జర్నీ టోటల్ 5.5 అవర్స్ ఉంటుంది. మాకైతే టికెట్ ప్రైస్ అరౌండ్ 1400 రూపాయలు పడింది. ఇక్కడ కరెన్సీలో అయితే 160 దిరహమ్స్. ఎగ్జాక్ట్గా టైం అంటే టైంకే తీసుకొచ్చాడు. ఇప్పుడు మేము అయితే ఈ ప్లాట్ఫామ్ నుంచి అటువైపు ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ట్రైన్ మాకు ఇంకొక 18 మినిట్స్లో ఉందన్నమాట. సో యాక్చువల్గా ఏమైందంటే బుల్లెట్ ట్రైన్ వచ్చింది, ఇదేనేమో అనుకున్నాం. ఇది కూడా టాంజర్ వెళ్తుంది, మాదేమో 10:25కి. ఇప్పుడు టైం 10:17 అయింది. బ్రో ఏమో ఈ ట్రైన్ అనుకోండి లోపలికి ఎక్కేసాడు. ఒక లోకల్ అతను అయితే ఇదే అన్నట్టు లోపలికి ఎక్కేసాడు. నా ఎందుకని టాంజర్ ఇది వెళ్తుంది. సో నేనేమో అక్కడ వర్క్ చేస్తున్నాను కదా, సో ఈ ట్రైన్కి సంబంధించిన అతను అతను నిల్లు అడిగా, అతనేమి ఇది కాదు త్వరగా దిగండి అని చెప్తే వెంటనే బయటకు వచ్చాం. ఇప్పుడు నేను ఉన్నది బుల్లెట్ ట్రైన్లోని. సో మొరొక్కలో ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. యాక్చువల్గా దీనికి టికెట్ మేము తీసుకోలేదు. దీని తర్వాత టాంజర్కే వెళ్తుంది ఇది కూడా. దీని తర్వాత వచ్చే ట్రైన్కి మేము తీసుకున్నాం అనమాట. అది నార్మల్ ట్రైన్, ఇది బుల్లెట్ ట్రైన్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ టికెట్ అని చెప్పి అది తీసుకున్నాం. ఏమైందంటే ఇందాక నేను అక్కడ బయట వీడియో తీసుకుంటుంటే అక్కడ ఈ ట్రైన్లో పనిచేసే ఒక అతనేమో ఐ మీన్ కండక్టర్ టైప్లో, ఇప్పుడు మనకి బస్సు కండక్టర్ అలా ఉన్నారు. సో ఇక్కడ ప్రతి బోగీకి ట్రైన్ టికెట్ చెక్ చేయడానికి ఒక అతను ఉన్నారు. సో అతను ఏమన్నారంటే మీ ట్రైన్ ఇది కాదు బట్ పర్వాలేదు ఎక్కేయండి అని చెప్పి ఒక సీట్ చూపించారు. ఇక్కడ కూర్చో పర్వాలేదు ఖాళీగానే ఉంది ట్రైన్ అని. చాలా మంచి అతను. మీరేంటి ఫస్ట్ టైం మరొకరు వచ్చారా అని అడిగారు. అవునండి అనగానే సో చాలా మంచిగా మాట్లాడి మాకైతే ప్లేస్ చూపించారు. బుల్లెట్ ట్రైన్ అయితే లోపల చాలా బాగుంది. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చారు. ఇందాక ఎక్కిన ట్రైన్లో అయితే ఛార్జింగ్ సాకెట్స్ కూడా లేవు. పక్కనే ఒక ల్యాంప్ కూడా ఉంది అనమాట మనకి నార్మల్గా. అండ్ బయట వెదర్ అయితే అద్భుతంగా ఉంది. మనం కసబ్లాంకా నుంచి అలా అప్ నార్త్ పైకి వెళ్ళే కొద్దీ క్లైమేట్లో చేంజెస్ వస్తాయి. చూడండి మొత్తం ఫాగ్తో కమ్మేసింది అనమాట. చూడండి ట్రైన్ స్పీడు 290 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది బుల్లెట్ ట్రైన్. అదిరిపోయింది అసలు లోపల కూర్చుంటే ఏం తెలియట్లేదు ఎంత స్పీడ్లో వెళ్తుందో. సో మనం ఇప్పుడు ఉన్నదైతే ఫస్ట్ క్లాస్లోని. మనం తీసుకున్న టికెట్ అయితే సెకండ్ క్లాస్, బట్ అతని వల్ల మనం అయితే ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాం. చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనకి లైట్ కూడా ఇచ్చారనమాట, సీట్కి చిన్న లైట్ కూడా ఇచ్చారు. సో పిండి కొద్దీ రొట్టె ఎక్కువ డబ్బులు పెడితే ఇలాగ మంచి లగ్జరీగా ట్రావెల్ చేయొచ్చు. ఓడి అమ్మ లోకో పైలట్ అన్న స్పీడ్ పెంచుతూనే ఉన్నాడు. 317 పెంచన్న, పెంచు స్పీడ్, పెంచు నువ్వు. అరౌండ్ ఒక 30 మినిట్స్లో మనం 220 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ఈ ట్రైన్లో. చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇంకా టాంగేర్ రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చాం. చాలా బాగుంది చూడడానికి బయట నుంచి. సూర్య బ్రో వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను, ఇక్కడ లోకల్ అతను. సో అతనైతే మమ్మల్ని హోస్ట్ చేస్తున్నారు. 2-3 డేస్ అయితే ఈ టాంజేర్లోనే ఉండి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తా. రోడ్లు కానీ సిటీ కానీ చూడడానికి చాలా క్లీన్గా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు మొత్తం గ్రీనరీ, ఆ వెనకంతా సముద్రం. అదిరిపోయింది కదా. దాదాపు 20 కేజీల బ్యాగ్ వేసుకున్న 2 కిలోమీటర్ల దాకా నడిచాం.
అతను కూడా డైరెక్ట్గా అక్కడ ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి నడుచుకునే వచ్చారు. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు అతనికి రూట్ తెలియట్లేదు అనమాట. సో చాలామంది లోకల్స్ని అడిగి ఈ అపార్ట్మెంట్ పేరు ఏంటో అడిగేసి కనుక్కొని ఇక్కడ వరకు వచ్చారు. ఎందుకంటే అతనిది లోకల్ అయినా సరే అతను మొరొకే, బట్ అతనిది ఇక్కడ కాదనమాట, టాంజర్ కాదు, అతను వేరే ఊరు. ఇక్కడ ఒక 6 మంత్స్ ఏదో పని మీద వచ్చారట, 2 డేస్ బ్యాకే ఇక్కడికి మూవ్ అయ్యారంట. సో అతనికి కూడా లొకేషన్ అది తెలియకపోవడం వల్ల ఆ సందు ఈ సందు తిరుక్కుంటూ వచ్చాం, తీరిపోయింది. బట్ ఇతను రూమ్ నుంచి అయితే లొకేషన్ అదిరిపోయింది. అసలు చూపిస్తా చూడండి ఇప్పుడు రూమ్ ఎలా ఉందో, అసలు రూమ్ నుంచి లొకేషన్ ఎలా ఉందో. సో మాకైతే ఈ రూమ్ యూజ్ చేసుకోమన్నారు, బ్యాగ్లో అక్కడ పెట్టేసా. ఇప్పుడు వ్యూ చూపిస్తా చూడండి, తన రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది కదా వ్యూ. అదంతా సముద్రం అనమాట, ఇక్కడి నుంచి భలే కనబడుతుంది. అసలు ఇటువైపు ఏమో మౌంటైన్, ఆ ముందున సముద్రం, వ్యూ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. 4th ఫ్లోర్ ఇది, ఇంకా పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుందేమో. సో ఇప్పుడు హోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాం కదా, ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి టాంజర్ సిటీ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ ఈ ట్రైన్ జర్నీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నాకైతే చాలా నచ్చింది. మేము తీసుకున్నది నార్మల్ టికెట్ అయినా సరే మంచిగా ఫస్ట్ క్లాస్లో బుల్లెట్ ట్రైన్ ఎక్కాం. సో డే మంచిగా స్టార్ట్ అయింది. సో కాసేపు అయ్యాక సిటీలోకి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తాను. సో అది ఒక సపరేట్ వీడియో చేస్తాను టాంజర్ సిటీ గురించి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.